శ్రీమాత్ర నమః. ఆలయాలన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ వచ్చిన ఔరంగజేబుకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళకపోతే చచ్చిపోతావు అని భగవంతుడే స్వయంగా వచ్చి ఔరంగజేబుని హెచ్చరించాడు. అసలు అది ఎక్కడ జరిగింది ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. 1140-1150 మధ్యకాలంలో కాకతీయరాజు రెండవ ప్రతాపరుద్రుడు తన రాజ్యానికి చాలా దూరంగా ఉన్న అడవులలోకి వేటకి వెళ్తాడు క్రూర మృగాలని వేటాడటం కోసం. అలా వేటకు వెళ్ళిన రాజు అలసిపోతాడనమాట. అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అలా విశ్రాంతి తీసుకున్న రాజు మగత నిద్రలోకి వెళ్తాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఆ మగత నిద్రలో ఉన్న రాజుకి శ్రీరామ శ్రీరామ అనే జపం చేయటం వినిపిస్తుంది. వెంటనే మేల్కొంటాడు. మేల్కొని ఇంత కీకారణ్యంలో ఎవరు శ్రీరామ అని జపిస్తున్నారని చెప్పి చుట్టూ చూస్తాడు. ఎక్కడా ఎవరు కనిపించరన్నమాట. అప్పుడు లేచి కొంచెం దూరం వెళ్తే ఒక పొద నుంచి శ్రీరామ అని చెప్పి వినిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆంజనేయ స్వామివారి మూర్తి కనిపిస్తుందన్నమాట. ఆ మూర్తిలో నుంచే శ్రీరామ శ్రీరామ అని చెప్పి వినిపిస్తుంది. ఆశ్చర్యపోతాడు రాజు. ఇది ఎలా సంభవం? ఇది శిల కదా, శిలలో నుంచి శ్రీరామ అని వినిపిస్తోందేంటి అని చెప్పి కొంచెంసేపు ఆశ్చర్యానికి లోనవుతాడు. తర్వాత ఆ మూర్తికి నమస్కరించి అసలు ఇది ఎలా సంభవమో అనుకుంటూనే తన రాజ్యానికి వచ్చేస్తాడు. తర్వాత అనుకుంటాడనమాట, బహుశా హనుమంతుల వారే ఈ విగ్రహ రూపంలో కూర్చున్నారేమో అని కాసేపు, లేదు లేదు హనుమంతుల వారు ఎలా కూర్చుంటారు అని కొంచెంసేపు అలా తనలో తనే తర్జన భర్జనలు పడుతూ ఉంటాడు. రాజ్యానికి వచ్చేశారు. వచ్చిన తర్వాత రాత్రి అంతా అదే ఆలోచిస్తూ నిద్రపోతాడు ప్రతాపరుద్రుడు. నిద్రపోయిన తర్వాత ఈ ప్రతాపరుద్రుల వారికి కలొస్తుంది. ఆ కలలో ఆంజనేయ స్వామి ప్రసన్నమై చెప్తారనమాట, నేను ఎక్కడైతే శ్రీరామ అని జపిస్తూ ఉన్నానో అక్కడ ఆలయాన్ని నిర్మించు అని. చటుక్కుని మెలకు వస్తుంది రాజుకి. అప్పుడు అర్థమవుతుంది, ఓహో అయితే అక్కడ ఉన్నది శిలామూర్తి కాదు, ఆంజనేయ స్వామి అక్కడ కూర్చుని ఉన్నారన్నమాట అని చెప్పి రెండు చేతులు నమస్కరించి తెల్లవారిన తర్వాత ఆస్థానంలోని పండితులని అందరినీ సమావేశపరుస్తారు. తనకి వచ్చిన కళ, తను చూసిన ఆంజనేయ స్వామి మూర్తి గురించి అక్కడ అందరికీ చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళు అంటారు, సరే రాజా మీకు ఏ విధంగా అయితే కళ వచ్చిందో అలాగే మనం అక్కడ ఆలయాన్ని నిర్మిద్దామని చెప్పి అందరూ అక్కడికి వెళ్ళి స్వామి ఎక్కడైతే శ్రీరామ అని చెప్పి జపం చేసుకుంటూ ఉన్నారో అక్కడ ఆలయాన్ని నిర్మిస్తారు. కాలక్రమంలో అది చాలా అభివృద్ధి చెందింది. అలా 500 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఔరంగజేబ్ అబుల్ ముజఫర్ మొహియుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్ అని వాణ్ణి వాడు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడనమాట. ప్రపంచ విజేత అని చెప్పి తనకి తానే బిరుదిచ్చుకున్నాడు. తన యొక్క ఉద్దేశం ఏంటంటే మొత్తం భారతదేశాన్ని జయించేయాలి. జయించేసి హిందూ దేవాలయాలు ఎక్కడున్నా వాటిని కూల్చేసి ఈ భూగోళం నుంచి హిందూ మతాన్నే నిర్మూలించేసి మొత్తం ఈ భారత ఉపఖండం అంతా వాళ్ల మతాన్నే వ్యాప్తి చేయాలి అనే క్రూరమైన ఆలోచన ఈ ఔరంగజేబుది. దానిలో భాగంగానే ఉత్తర భారతదేశంలోని ఆలయాలన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ వచ్చాడు. దాదాపుగా 60,000 హిందూ దేవాలయాలని కూల్చివేశారు మొఘలాయిలు అని చెప్పి చెప్తూ ఉంటారు. అలా కూల్చుకుంటూ దక్షిణ భారతదేశానికి కూడా వచ్చాడనమాట. వచ్చి 1687లో గోల్కొండ కోటని స్వాధీనపరచుకుంటాడు. అసలు గోల్కొండ కోట ఎలా ఉంటుంది అంటే మొత్తం వజ్రాలు పొదిగి ఉంటుందన్నమాట. ఆ కోటని స్వాధీనం చేసుకుని అప్పుడు మళ్ళీ తన పాపిష్టి దృష్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఆలయాల మీద పడుతుంది. ఆ సమయంలోనే రెండవ ప్రతాపరుద్రుడు నిర్మించిన ఆంజనేయ స్వామివారి ఆలయంపై ఈ ఔరంగజేబు దృష్టి పడుతుంది. వెంటనే ఏం చేస్తాడు అంటే సైన్యాన్ని పిలిచి ఆ ఆలయాన్ని ధ్వంసం చేసుకుని రమ్మని చెప్పి చెప్తాడు. ఈ మొఘలాయ సైన్యమంతా ఈ ఆలయం దగ్గరికి వస్తారనమాట. ఆ ఆలయంలో ఉన్న భక్తులందరూ ఈ సైన్యాన్ని చూసి బయటికి వచ్చేస్తారు. అక్కడ పూజ చేస్తున్న పూజారులు అర్చకులు అందరూ బయటకు వచ్చి సైన్యాధిపతి ముందు నిలబడి అంటారు, దయచేసి మీరిక్కడ ఏం చేయకండి, ఇక్కడ ఆంజనేయ స్వామి ధ్యాన రూపంలో శ్రీరాముణ్ణి తలుచుకుంటూ ఉంటారు, మీరు గనక జోలుకొస్తే మీకు ఏదైనా జరగచ్చు అని చెప్పి చెప్తారనమాట. వెంటనే ఆ మొఘలాయ సైన్యాధిపతి ఏమంటాడంటే, నువ్వు నోరు మూసుకుని పక్కకు రా, నువ్వు రాలేదు అనుకుని నిన్ను కూడా చంపేస్తాను జాగ్రత్త అని చెప్పి ఆ పూజారిని బెదిరిస్తారు.
ఎన్నో చోట్ల ఇలాంటి అరాచకాలని విన్న ఆ అర్చకులు కూడా ఏం చేస్తారు అంటే, ఏం చేయలేక స్వామివారిని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ, స్వామి మేమేం చేయలేకపోతున్నాము, నిన్ను నువ్వే రక్షించుకోవయ్యా అని చెప్పి వాళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకుంటారు. ఈ మొఘలాయి సైన్యాధిపతి ఏం చేస్తాడు అంటే, ఆలయం దగ్గరకు వచ్చి అసలు గోడని ముందు కూలగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కూలగొట్టడం కాదు కదా, దాని మీద వాడు ఏదైతే ఆయుధాన్ని ఉపయోగిస్తాడో అది గోడకి తగిలి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఎంత ప్రయత్నించినా అంగుళం కూడా అక్కడి నుంచి వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతారన్నమాట. అప్పుడు భయం వేస్తుంది. ఓహో, ఈ అర్చకుడు అన్నట్టు బహుశా ఇక్కడ ఏదైనా శక్తి ఉందేమో, అందుకే ముందుకు వెళ్ళలేకపోతున్నామేమో అని అప్పుడు ఆ పిచ్చోడికి ఆలోచన వస్తుందన్నమాట. ఆలోచన వచ్చి మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేస్తాడు. అలా ఎన్నిసార్లు ఆ ఆలయము యొక్క గోడని కూలగొట్టాలని ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా ముందుకి వెళ్ళలేకపోతారు. వెంటనే ఔరంగజేబు దగ్గరకు వస్తారు. ఔరంగజేబు దగ్గరకు వచ్చి, మేము ఎంత ప్రయత్నించినా సరే మేము ఆ గోడను కూలగొట్టలేకపోయాం, అక్కడ అర్చకులు అన్నట్టు బహుశా అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడేమో అని నాకు కూడా అనిపిస్తోంది, అక్కడ శ్రీరాముడి గురించి తపస్సు చేస్తున్నాడేమో అని అనిపిస్తోంది, మనం ఆలయం జోలికి వెళ్ళొద్దు అని చెప్పి కమాండర్ చెప్తాడనమాట. వెంటనే ఔరంగజేబు అంటాడు, నీకేమన్నా పిచ్చా, మనం ఎన్నో గొప్ప ఆలయాలనే కూలగొట్టేశాం, అప్పుడు రాని వాళ్ళ దేవుడు ఇప్పుడు వస్తాడా? నిన్ను ఈ మాట అన్నందుకు నీ నాలిక తగ్గోసెద్దును, కానీ నువ్వు ఎన్నో సంవత్సరాల పట్టి ఇక్కడ ఉన్నావు కదా, అందుకోసమే నిన్నేం చేయకుండా వదిలేస్తున్నాను అంటాడు పెద్ద ఏదో ఉద్ధరించినట్లుగా. ఈ ఎప్పుడైతే ఈ కమాండర్ని తిట్టి, సరే నీ వల్ల కాకపోతే సరే నేను వస్తాను పద, ఏదో హనుమంతుడు ఎలా రక్షిస్తున్నాడో నేను చూస్తానని చెప్పి సైన్యాన్ని తీసుకుని మళ్ళీ ఈ ఔరంగజేబు ఆలయానికి వస్తాడనమాట. అక్కడున్న అర్చకులందరూ అనుకుంటారు, వినాశకాలే విపరీత బుద్ధి అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఆంజనేయ స్వామికి నమస్కరిస్తూ, స్వామి మిమ్మల్ని మీరే రక్షించుకోండి స్వామి అని చెప్పి వాళ్ళందరూ స్వామికి నమస్కరించుకుంటారు. అప్పుడు ఔరంగజేబు అక్కడ ఉన్న వాళ్ళతో అంటాడనమాట, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నోరు తెరిచారు అంటే మీ నాలుకను ముక్కలు ముక్కలుగా కోసేస్తాను, మీరు నోరు మూసుకుని కూర్చోండి అని చెప్పి ఖండకావరంతో మాట్లాడతాడు. శంభాజీ మహారాజుని వాళ్ళ మతంలోకి మారమని చెప్పినప్పుడు శంభాజీ మహారాజు అంటారు. ఆ మాట విన్నప్పుడు ఈ ఔరంగజేబుకి కోపం వచ్చి శంభాజీ మహారాజు కళ్ళు పీకేస్తాడు. అంతేకాదు ఎన్నో చిత్రహింసలు పెట్టి శంభాజీ మహారాజుని చంపేస్తారు. అంతేకాదు తేజ్ బహదూర్ సింగ్ను కూడా ఎంత క్రూరంగా హింసించాడో ఔరంగజేబు. అప్పుడు ఔరంగజేబు ఆ గోడను పగలగొట్టడానికి వెళ్తాడు. అంతే, ఆలయం లోపల నుంచి పెద్ద గర్జన వినిపిస్తుంది అనమాట. అసలు ఆ శబ్దం విన్నవాళ్ళు ఎవరికైనా సరే కర్ణభేరి పగిలిపోతుందన్నమాట. అసలు ఆ శబ్దాన్ని తట్టుకోలేక అక్కడ ఉన్న వాళ్ళందరూ రెండు చెవులు మూసేసుకుంటారనమాట. అంత గట్టి శబ్దం వినిపిస్తుంది. అక్కడ ఉన్న పూజారులందరూ ఇంకా మొదలు పెడతారు ఏంటంటే, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్య కావ్యం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం అంటూ వాళ్ళు ఆంజనేయ స్వామి దండకాన్ని మొదలు పెడతారు. ఔరంగజేబు విస్తుపోతాడు. దాదాపుగా ఆ గర్జనకే పిచ్చివాడైపోతాడు. అప్పుడు ఒక స్వరం వినిపిస్తుందనమాట, అగర్ మందిర్ తోనా హై రాజన్ థోకన్ మన్ఘాట్ అని చెప్పి వినిపిస్తుందనమాట. ఏ, నువ్వు ఈ ఆలయాన్ని విచ్ఛిన్నం చేయాలి అని అనుకుంటే ముందు నీ హృదయాన్ని నువ్వు దృఢంగా చేసుకో, అప్పుడు ఆలయాన్ని విచ్ఛిన్నం చేద్దువుగానని చెప్పి శక్తివంతమైన స్వరం వినిపిస్తుందనమాట. ఆ స్వరం విన్న ఔరంగజేబుకి ఏం చేయాలో తెలియక భయంతో మూర్చపోతాడు. అప్పుడు అక్కడ ఉన్న సైనికులందరూ ఏం చేస్తారు అంటే, ఔరంగజేబుని వాళ్ళ కోటకి తీసుకెళ్ళిపోతారు. అలా ఆంజనేయ స్వామి ఔరంగజేబుని మూర్చపోయేలా చేసి దాదాపుగా పిచ్చివాడైపోయేటట్లు చేశారనమాట. ఇలాంటి సంఘటనే దాదాపుగా తిరుమల కొండల దగ్గర కూడా జరిగింది. తిరుమల కొండలను కూడా ఆక్రమించుకోవాలని అనుకుని కొండకి పూర్తిగా ఎక్కకుండానే స్వామివారే స్వయంగా వచ్చి ఔరంగజేబుకి బుద్ధి చెప్తారు. ఆ తర్వాతే క్రమంగా పిచ్చివాడైపోయి చచ్చిపోయాడు ఔరంగజేబు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారనమాట. ఆ సంఘటనని కూడా మనం తర్వాత తెలుసుకుందాం. ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర. తుమ్ కరో మన్ ఘాట్ అనే మాటలే తర్వాత కర్మాన్ ఘాట్ హనుమంతుడి ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. చరిత్రలో నిలిచిపోయిన యథార్థమైన సంఘటన అన్నమాట. ఈ రోజుకి ఆలయంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయని చెప్పి ఆలయ పూజారులు చెప్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి నిజరూపంలో ధ్యానాంజనేయ
ఆంజనేయస్వామిగా ఈ ఆలయంలో నివసిస్తున్నాడు, భక్తుల కోరికలను తీరుస్తున్నాడు అని చెప్పి అక్కడ పూజారులు చెప్తూ ఉంటారు. సంతానం లేని తల్లులు ఇక్కడికి వచ్చి స్వామివారిని పూజించి 40 రోజుల పాటు స్వామివారికి అర్చన చేస్తే ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు అని చెప్పి అక్కడ అర్చకులు చెప్తూ ఉంటారు అన్నమాట. ఇంతటి మహిమాన్వితమైన ఆలయం గురించి తెలుసుకున్నాము అంటే మన పూర్వజన్మ సుకృతమే అయి ఉండాలి, అందులోనూ హనుమ జయంతి. ఈరోజు స్వామివారిని ఇలా తలుచుకున్నాము అంటే మనకి స్వామివారి ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పి మనకి కూడా అర్థమవుతుంది. ఈ ఆలయానికి చేరుకోవాలి అంటే అక్కడ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్స్ ఏమున్నాయి అంటే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్, విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్, చైతన్యపురి మెట్రో స్టేషన్, న్యూ మార్కెట్ మెట్రో స్టేషన్, ఇవన్నీ ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న స్టేషన్స్ అన్నమాట. అడ్రస్ ఏంటి అంటే శ్రీ కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం, కర్మన్ ఘాట్ గ్రామం, సరూర్ నగర్ మండలం, చంద్రా గార్డెన్ ఎదురుగుండా, హైదరాబాద్. ఇంకొక అద్భుతమైన ఆలయంతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.